లండన్ లో ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ ఆధ్వర్యంలో కేసీఆర్ ఫర్ ఫార్మర్స్ అండ్ వీవర్స్ పేరుతో ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు రైతుల కోసం చేస్తున్న కృషిని ప్రపంచానికి చాటే ఉద్దేశ్యంతో ఈ ర్యాలీ చేపట్టినట్లు ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ అధ్యకుడు అనిల్ కుర్మాచలం తెలిపారు. లండన్ లోని అంబేద్కర్ హౌస్ నుంచి సెంట్రల్ లండన్ మీదుగా భారత హైకమిషన్ కార్యాలయం వద్ద ఉన్న నెహ్రూ విగ్రహం వరకు ర్యాలీ చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ ర్యాలీలో టీఆర్ఎస్ యూకే సభ్యులతో పాటు ఎన్ఆర్ఐలు పాల్గొన్నారు. అనుబంధంగా ఈరోజు ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ యూకే విభాగంతో జాగృతి యూకే తరఫున మా మద్దతు కూడా ప్రకటించడం జరిగింది. తొందరగా కేంద్ర ప్రభుత్వం గ్రహించి నేషనల్ థర్మిక్ బోర్డు ఏర్పాటు చేయాలని ఎన్ఆర్ఐలుగా ఇక్కడ నుండి మా వంతు కృషిగా మేము ఈరోజు ఇండియన్ హైకమిషన్కి సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఈ విషయంలో ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ యూకేకి జాగృతి యూకే మద్దతు కూడా పూర్తిగా ప్రకటించడం జరుగుతుంది. అంబేద్కర్ మెమోరియల్ హౌస్ నుంచి ఇండియన్ హౌస్ దాకా 3 మైళ్ళు నడవడం జరిగింది. మన కేసీఆర్ ఫర్ వేవర్స్ అండ్ ఫార్మర్స్ అనే ఈవెంట్ మేము ప్లాన్ చేసి ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. సో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ కార్యకర్తకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మన తెలంగాణ మూవ్మెంట్ ఎలాగైతే పనిచేస్తామో బంగారు తెలంగాణ నిర్మాణంలో కూడా మన వంతు కృషి ఇక్కడ చేస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. నేడు కేసీఆర్ గారు ఒక రైతుల పక్షపాతిగా రైతుల గురించి ఎన్నో కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నారు. సో కాబట్టి మా కార్యక్రమం పేరు కేసీఆర్ ఫర్ ఫార్మర్స్ అండ్ వీవర్స్ అనే పేరుతోటి ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది. చేనేత వస్త్రాలు ధరించాలని చెప్పి మన కేటీఆర్ గారు చేస్తున్న కృషిని కూడా మన అందరికీ కూడా దానికి మద్దతు తెలపాలని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాము. సో ఓవరాల్గా మేము ఇక్కడి నుండి ఎన్ఆర్ఐలుగా నాడు తెలంగాణ ఉద్యమంలో ఎలాగైతే భాగస్వాములు అయినామో నేడు బంగారు తెలంగాణ నిర్మించడంలో కూడా మా వంతు బాధ్యత నిర్వహిస్తూ ఉన్నాము.